న్యూస్ 9 టుడే ప్రేక్షకులకు నమస్కారం నా పేరు అనుష ముందుగా వార్తల్లోకి వెళ్దాం కిడ్నాపర్ గా భావించిన ఓ వ్యక్తిని స్థానికులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆదోని పట్టణం కీల్చిన్పేటలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు రాత్రి 9 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి 8 ఏళ్ల బాలికను తనతో తీసుకెళ్లే యత్నం చేశాడు. దీంతో ఆమె తల్లి గట్టిగా అరిచింది. వెంటనే సమీపంలో ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకొని చెట్టు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడి వివరాలు సేకరించే యత్నం చేశారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడడంతో బీహారుకు చెందిన కిడ్నాప్ ముఠా సభ్యుడని భావించి ప్రజలు రెచ్చిపోయారు. పోలీసుల నుంచి స్థానికులు ఆ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకొని ముక్కుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. రక్షించేందుకు 2 కానిస్టేబుల్ చేసిన యత్నం ఫలించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు చూస్తుండగానే ఆ వ్యక్తి రక్తమడుగులో పడి ప్రాణాలు వదిలాడు. ఓ బాలుడికి యువతికి వివాహం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌతాల మండల పరిధిలోని ఉప్పర్హాల్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి అక్క కూతురైన కర్ణాటక రాష్ట్రం చానికనూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల అయ్యమ్మ అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పర్హాల్లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై గ్రామంలో చర్చించుకోవడంతో మీడియా దృష్టికి వచ్చింది. హనుమాన్ జయంతిని గురువారం కొత్తగూడెం పాల్వంచ జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. ఆలయ కమిటీలు హనుమాన్ సేవా సమితిల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బొబ్బిలి పట్టణంలో కలకలం రేపిన దొంగ నోట్ల వ్యాపారుల ముఠాకు రాజకీయ అండదండాలున్నాయా? పోలీసుల అదుపులో ఉన్న 3 నిందితులను వదిలేయాలని పోలీసులపై స్థానిక నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో మద్యం దుకాణంలో ఇటీవల కాలంలో దొంగ నోట్ల చలామణి జోరుగా సాగుతుంది. తరచూ మద్యం దుకాణాలు ఇతర హోల్సేల్ దుకాణంలోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల దీనిపై పోలీసులు నిఘా పెంచి దొంగ నోట్లను చలామణి చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మద్యం దుకాణాలు ఇతర రద్దీగా ఉన్న హోల్సేల్ మార్కెట్లోనే ఈ తతంగం గుట్టు చప్పుడుగా జరుగుతున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోని తాండ్రపాపార జంక్షన్లో పూల దుకాణం నిర్వహిస్తున్న తిరుపతిరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. క్షణక్షణం తాజా వీక్షణం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే, ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.